అతివృష్టి అనావృష్టి పరిస్థితుల కారణంగా సేద్యంలో రైతుకు ఊపిరి సలపని పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కోసారి పెట్టిన పెట్టుబడే కాకుండా పంట కాలాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యన్యాయ పంటల వైపు చూస్తున్న రైతుకు మల్బరీ సాగు ఓ వరంలా కనిపిస్తుంది. పట్టుపురుగుల పెంపకంలో తక్కువ పెట్టుబడితో ఏడాదంతా పంటలను తీసుకునే వెసులుబాటు ఉండడంతో రైతులు మల్బరీ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు అడుగడున ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు రైతుకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో పట్టుగుళ్ళు మంచి ధరలు పలుకుతున్నాయి. అంతేకాదు ఏడాదిలో 10 పంటలు తీసుకునే వెసులుబాటు ఉండడంతో మంచి ఆదాయం పొందే వీలుంది. అయితే శీతాకాలంలో మల్బరీ తోటలు ఎదుగుదల కొంచెం ఆలస్యమవుతుంది. అలాగే పట్టుపురుగులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పట్టు పరిశ్రమలో ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో రైతులు తెలుసుకోవాలి. విషయంలో రైతులకు సరైన సూచనలు అందించడానికి తెలంగాణ రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు.